सॉरी, मैंने गुस्से में कुछ ज्यादा ही बोल दिया। कोई बात नहीं सेनोरिटा, कोई बात नहीं। इन अद्दुलु तेलुगुलो टिकटॉक చేసింది, ఇప్పుడు ఏకంగా హిందీకే దిగిందిగా। హే హే రాధా, సునో సునో, నీకో సినిమా కథ చెప్తా ఈను। పోరి పోరడు బయట దేశం లండన్ లో బతుకుతారు। పద్మ, ఇప్పుడు సినిమా కథలు చెప్పమని నిన్ను ఎవరు అడిగిరు? రాధా, బడే బడే వార్తో మే చోటి చోటి సినిమా కథ హోతే రైతే। సినిమా డైరెక్టర్ అయితవా ఏంది, సినిమా స్టోరీలు చెప్తావ్? ఆపవమ్మా ఆపు। పోరి పోరడు ఇద్దరు లవ్ లో పడతారు, కానీ పిల్లోలయ్యనేమో ఆల్రెడీ దోస్తు కొడుకుతోని పెళ్లి ఫిక్స్ చేస్తాడు। ఓహో, ఇదా హిందీ సినిమా దిల్వాలే దుల్హనియా లే జాయేంగే సినిమా కథని నువ్వు నాకు చెప్తున్నావ్? రాధా, నువ్వు అప్ప జమాన మనిషివా, నీ కెరకేనా? ఏందో గాని అవార పోరగాన్లనే లవ్ చేస్తారు ఆడవిల్లలు। तुझे देखा तो ये जाना सनम, प्यार होता है दीवाना सनम। ఇగిప్పుడు నీకు ఇంకో కథ చెప్తా రాదా? ఓడి దేవుడా, మళ్ళీ ఇంకో కథ చెప్తాంటావ్? ఓ అన్న, ఎవరన్నా చెప్పురు మా పద్మకి సినిమా కథలు చెప్పొద్దని। ఏయ్ తీన్ మార్ యాంకర్, ఏ సునో, మేరా దిమాగ్ మే కిత్నా సినిమా స్టోరీ తా, దోతే నై సునే తో గబ్బర్ సింగ్ బార్ ఆ జాయేగా। గబ్బర్ సింగ్ వచ్చి తుపాకీ పెడితే గజ గజ వణికిపోతారు మరి। నేనేమన్నా రబ్బర్ సింగ్ అనుకున్నావా? ఏది వర్త కథ చెప్తున్నావు? గావ్ మే గబ్బర్ సింగ్ గందా కామ కర్తా రైతే, ఊర్ మీదకి అతని బంది పోట్లను దోలి ఏది వర్తే దోసుకుంటా ఉంటారు। గబ్బర్ సింగ్ ను పట్టుకుంటే 50,000 ఇస్తాం అని ప్రకటిస్తారు కూడా, పోలీసు వాళ్ళతోను కూడా కాదాలని పట్టుకున్నాడు, కానీ ఆఖరికి ఇద్దరు చిల్లర దొంగలతోనే అవుతుంది పని। సోది, నీ సోదాప్తవా? కావాల్సింది వార్తలా లేకుంటే సినిమా స్టోరీలా? హీరోలు అమితాబ్ ధర్మేంద్ర ఇద్దరు గబ్బర్ సింగ్ తోని కొట్లాడి ఊర్ని కాపాడతారు। దిల్వాలే దులనియా లే జాయేంగేనేమో లవ్ స్టోరీ, ఈ షోలేనేమో కొట్లాట కథ। ఇంకోటి ఇడవమంటావా స్టోరీ, లేకుంటే రెండిటితోని బతికేస్తావా? ఈ సోటి కథలు ఇంట్లో మిస్ చంద్రబాబు చెప్పుకో, సినిమాల్లో కాదు, అర్థమైందా? ట్రంప్ సార్ కు దో సినిమా పసంద్ ఆగేతే కితనేతే దోతే। హిందీ సినిమాలలో దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే, షోలే సినిమాలు మంచిగున్నాయి అని చెప్పిండు మీటింగ్ లా, అయితే ఏంది? గప్పుడు ఎప్పుడో నేను ఉట్టక ముందు వచ్చిన సినిమాల గురించి ట్రంప్ సార్ గొప్పగా చెప్తుంటే అందులేముంటది అని చూసిన రాత్రి, ట్రంప్ సార్ ఈ రెండు సినిమాలు నచ్చినాయని చెప్పిండు, మరిగందులో నీకేం అర్థమైంది? అంతకరం ఏముంది అందులో? డిడిఎల్జే సినిమాలో పోరిన్ లవ్ చేస్తాడు షారుఖ్ ఖాన్, షోలే సినిమాలనేమో గబ్బర్ సింగ్ తో కొట్లాడతాడు హీరో, గలా గంతగానం ఏముందబ్బా? ఏహే, హీరోలు హీరోయిన్లు అప్పటోళ్ళు ఇప్పటోళ్ళు పడుసోళ్ళు ముసలోళ్ళు అందరు ఆ సినిమాని క్వైజ్ చేస్తారు, నువ్వేందుకు అట్లా అంటావు? షోలే ఫైట్ షారుఖ్ లవ్ పోరి, వాట్స్ దేర్? అరే గా సినిమాలు అంటే జనాలు పడిసొస్తుంటే వాట్ ఇస్ దేర్, దేర్ ఇస్ నథింగ్ అంటవేంది పద్మ? ఈ పెద్దోళ్ళు ఉన్నారే పాత సినిమాల గురించి కాకుండా కొత్త కొత్త సినిమాల గురించి చెప్తే అందరికి అర్థమైతది కదా। కొత్త కొత్త సినిమాలు అంటే ఏంది? ఓహో, రామ్ గోపాల్ సార్ సినిమాలు అసంటియా? స్లమ్ డాగ్ మిలినియర్, బస్తీలుండే పోరడు ఎట్లా ఎదిగిండు, కోట్లు ఎట్లా పట్టిండు అని చెప్తే దట్ ఈస్ ఇన్స్పిరేషన్ కథ। ట్రంప్ సార్ వస్తున్నాడని బస్తీలో ఇండ్లు కనబడకుండా పెద్ద గోడలు కట్టిర్రు, కోట్లు ఖర్చయింది, గసోంటిది స్లమ్ డాగ్ మిలినియర్ సినిమా గురించి మాట్లాడతాడు? అరే గీ సినిమా ఆస్కార్ అవార్డు కొట్టేసింది, బాలీవుడ్ సినిమా గొప్పతనం గురించి చెప్తే గిట్లా గీ సినిమా గురించి చెప్పాలి। ఇప్పటోళ్లకు లవ్ స్టోరీలు పోరిని ఎక్కవోడు గిసోంటియే నచ్చుతున్నాయి, అందుకే గసోంటి సినిమాల గురించి మాట్లాడినట్టున్నాడు। లగాన్ సినిమా కూడా ఆస్కార్ అవార్డ్ లిస్ట్ లకు పోయింది, చిన్న ఊరోళ్ళు పన్నులు కట్టలేరు బయట దేశ పోలకు, అయితే లండన్ దేశ పోలను క్రికెట్ ఆటలో ఓడగొడితే। ఏహే, ఈ కాలంలో గసోంటి సినిమాలు ఎవరైనా నవ్వుతారా పద్మ? లవ్ స్టోరీలు, పిల్లని ఎత్తుకోవడు, అమ్మాయిలు నేర్పించుడు, ఎత్తుకోవై ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, అన్ని ఇసోటి సినిమాలే। ఆ సినిమాల గురించి ట్రంప్ సార్ గొప్పగా చెప్తే అందులో ఏమున్నదో అని చూసిన, కానీ ఎందుకేగా పడతారో ఏమో గీసోటి సినిమాలకు అని అనిపించింది।